పాలకుర్తి చెరువు నీటి వనరుల కోసం ఏర్పాటు చేసిన ప్రణాళికలో భాగంగా శంకరదేవి కుంట ఆ నీళ్లు పూర్తిగా పాలకుర్తి చెరువులోనికే కోనమ్మ కుంట ద్వారా వచ్చే ఏర్పాటు వెనకటి రోజులలో జరిగింది. ఆ కోనమ్మ కుంట కంటే పైన ఎల్లరాయని తొరూరుకు పోయే దారిలో శంకరదేవి కుంట ఉంటుంది. ఆ శంకరదేవి కుంట మత్తడి ఆ వచ్చే నీళ్లు వాగు చూద్దాం. ఇది శంకరదేవి కుంట మత్తడి. ఆ నీళ్లు మీకు జలపాతం లాగా కనిపిస్తున్నాయి. ఇది శంకరదేవి కుంట వాగు.